హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు కొన్ని హోమ్ టిప్స్, అలాగే కొన్ని రెమెడీస్ చెప్పాలనుకుంటున్నానండి. అయితే మొట్టమొదటగా మనం ఇంట్లో కాటు చేసుకుంటే అది కంటికి ఒంటికి కూడా మంచిది. ఎటువంటి కాలుష్యాలు అట్లే కల్మషాలు లేకుండా చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఆ కాటుకుని చేసుకునేటప్పుడు గట్టిగా ఉండే విధంగా తయారు చేసుకోవాలండి. తర్వాత దాంట్లో ఆవుని కానీ లేదు గేదెని కానీ లేదంటే ఆవదం కానీ వేసి కలుపుకోవచ్చండి. ఆ తర్వాత చుక్కలు లెక్క పెట్టి వేయాలని చెప్పాను కదా. తర్వాత ఇది చేతితో తీసుకోకుండా ప్లాస్టిక్ వాటి పుల్ల, ప్లాస్టిక్ పుల్ల మామూలుగా మనకి కాటుకులు కొనుక్కుంటే ప్లాస్టిక్ పుల్లలు కూడా ఇస్తారండి. అటువంటి పుల్లల్ని కనుక వాడుకుంటే దాంట్లోనే పెట్టుకుంటే మన కంటికి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి. తర్వాత కంటి మీ కాటుక పారకుండా ఉండాలి అంటే కాటుకను ఏం చేయాలి అంటే కంటి లోపల కాకుండా పైరెప్ప భాగంలో, అంటే కంటి పైన అంటే పైభాగం కాదు, మామూలుగా కాటుక ఎక్కడ పెట్టుకున్నా కంటి లోపలే అంచు మీద పెడతాం కదా కింద, అలాగే పై అంచు మీద లోపల భాగంలో పెట్టుకున్నట్లయితే ఆ పైన ఒక్కటి పెట్టి వదిలేస్తే ఏమవుతుంది అంటే మెల్లగా కనురెప్ప వేసినప్పుడల్లా ఆ కంటి కాటుక కింద భాగానికి అంటుతుంది కానీ కన్నంతా స్ప్రెడ్ కాదు. అంటే లైట్గా పెట్టుకుంటే అలాగ వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ ఎక్కువ రుద్దుకుంటే మొహం అంతా అయిపోతుంది. అలా కాకుండా ఇలా పైరెప్ప పైన లోపల భాగంలో పెట్టుకుంటే మామూలుగా మన కింద రెప్పకి ఎలా పెట్టుకుంటామో పైరెప్పకి అలా పెట్టుకుని చూడండి, కింద పెట్టకండి. ఆటోమేటిక్గా కిందకి అది అంటుకుంటుంది, చక్కగా ఉంటుంది, మొహం అంతా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇక కంటి చుట్టూ స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే కొద్దిగా పౌడర్ని రాసినట్లయితే అది స్ప్రెడ్ కాదండి. ఈ చిట్కా ట్రై చేయండి. కాయలు ఇక మామూలుగా కూరగాయలు అండి, మార్కెట్ నుంచి తెస్తూ ఉంటాం కదా. తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏంటి, కొన్ని కొన్ని ములక్కాళ్ళు అలాంటివి, పొట్లకాయలు అలాంటి వాళ్ళు విరిచిస్తారు. అప్పుడేమవుతుందంటే అటువంటి వాటిని శుభ్రంగా కడిగేస్తాం కదా, అంటే ఆ లోపల భాగం తడవకుండా కడిగేసి వెంటనే తుడిచేసి సాధ్యమైనంత తొందరగా వాటిని వాడేసుకోండి. లేదు అంటే లోపల లోపల పాడైపోవడానికి అవకాశం ఉంది. కంటి రెప్పలు మందంగా ఉండాలి అంటే పాత చిట్కా ఏనండి, ఈ కంటి రెప్పల మీద కొద్దిగా ఆవదాం, ఒక చుక్క ఆవగింజంతా కూడా వద్దు, చాలా తక్కువనే జస్ట్ ముంచి కంటి రెప్పల మీద కను రెప్పల మీద రాసుకుంటే, అంటే ఇప్పుడు కనుబొమ్మలు అంటారు కదా, వాటి మీద రాసుకున్నా మందంగా అవుతుంది. అలాగే ఈ కంటి రెప్పలు ఐలాష్ అంటారు కదా, దాని మీద రాసుకున్నా మందంగా వస్తాయి వెంట్రుకలు. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే పొన్నగంటి ఆకును రెగ్యులర్గా వాడినట్లయితే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న విటమిన్స్ వల్ల, దాంట్లో ఉన్న మంచి మంచి ఔషధ గుణాలు కలిగిన ఆకు అవుది. ఆ ఆకును కనుక రెగ్యులర్గా పౌడర్గా కానీ పచ్చడిగా కానీ ఇంకా ఏ విధంగా కానీ ఏది ఎందులో చేయడానికి ఎందులో వీలు కాలేదు, ఏ పప్పు కూరలోనూ వేసేయండి ఒక స్పూనుడు. అంటే ఇది పౌడర్గా చేసుకుని కూరల్లోనూ పచ్చళ్ళల్లోనూ దేంట్లో పడితే దాంట్లో వేసి రెగ్యులర్గా మాత్రం వాడండి. వాడితే తప్పకుండా కంటి చూపు మెరుగవడంతో పాటు కంటి సమస్యలు కూడా పోతాయి. ఇక వంట సోడా, నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్ కలిపితే ఈ మూడు కలిపి పేస్ట్లా చేసి బకెట్లకు పట్టిస్తే చక్కగా బకెట్లకు పట్టే ఈ వాటర్లో ఉండే సాల్ట్ వల్ల బకెట్లు తెల్లగా అయిపోతాయండి, మగ్గులు కానీ బకెట్లు కానీ ఇవన్నీ. దీన్ని పెట్టి శుభ్రం చేస్తే పోతాయి. ఇక బొప్పాయి అండి, మనందరికీ తెలిసిందే పపాయ. అయితే దీంట్లో ఒక ఎంజైమ్ ఉంటుందండి, అది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. బొప్పాయిని రోజు కొద్ది ముక్కలు అంటే ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే అది ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే పొట్ట బరువు లేకుండా చేస్తుంది, కాన్స్టిపేషన్ సరి చేస్తుంది, కంటికి చాలా మంచిది, అలాగే త్వరగా అరుగుతుంది. పచ్చికాయని కూరల్లో, సాంబార్లో కూడా, పచ్చళ్ళలో కూడా వాడుకోవచ్చు. నేను ఆల్రెడీ చూపించినట్టు నా గుర్తు వీడియో ఒకటి ఉండాలి, ఉన్నది. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే బొప్పాయికి సంబంధించి కూర, పచ్చడి, పప్పు
అన్నిట్లోనూ వేసి నేను రకరకాలైనటువంటి వంటకాలు చేశానండి, వంటలు చేశాను చూడండి మీకు కావాలంటే. సరే, మిగిలిపోయినటువంటి బాత్ సోపులు అండి, మనందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లోనూ నెలొచ్చేటప్పుడు నాలుగో ఐదో అవుతూ ఉంటాయి ఇంట్లో మెంబర్స్ని బట్టి. అయితే మిగిలిపోయిన ముక్కలన్నీ తీసి ఏం చేస్తారు, అక్కడ ఇక్కడ పడేస్తారు లేదంటే దేనికైనా వాడతారు. అలా కాకుండా ఏం చేయొచ్చండి, ఇలా నెలకొక నాలుగు ముక్కలు వచ్చాయి అనుకోండి, ఆ నాలుగు ముక్కలు దగ్గర తీసుకుని కొద్దిగా నీళ్ళు చల్లి ఒకదాని మీద ఒకటి పెట్టేసి నొక్కి దగ్గరికి రానిస్తే మళ్ళీ సబ్బు షేప్ రాకపోయినప్పటికీ సబ్బులా తయారవుతుందండి, మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. అలాగే ఒకటి తర్వాత సోపు ముక్కలన్నీ సోపులా బాత్ సోపులా తయారైపోతుంది, చాలా మారిపోతే మళ్ళీ అది విడిపోదండి. కలిపి ఒక్కసారి కొద్దిగా నీళ్లు ఒక్కదాని నీళ్ళు పోస్తూ ఒకదానికి ఒకటి అంటించేస్తే ఆటోమేటిక్గా దగ్గర చేత్తో నొక్కితే ఆటోమేటిక్గా సబ్బులో తయారైపోతుంది. అది ఆరిన తర్వాత మళ్ళీ కొత్త సబ్బులో వాడుకోవచ్చు. ఆ ముక్కలను అక్కడ ఇక్కడ పడక్కర్లేదు. సోపు ముక్కలు అన్నీ కలిపి మగ్గులో నానబెడితే లిక్విడ్ సోపులా తయారవుతుందండి, అది వాష్రూమ్స్లో వాటిలో వాడుకోవచ్చు. చిన్న సోపు ముక్కలన్నీ కలిపి నానబెట్టి లిక్విడ్లా చేసి అది వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు మంచి సువాసనగా ఉంటాయండి. అలాగే చిన్న సోపు ముక్కలు అన్నీ కలిపి చిన్న చిన్న సోపు ముక్కలు మిగిలిపోతున్నట్టు వాటి అన్నిటినీ కలిపి చక్కగా బొమ్మల్లా తయారు చేస్తే చేసుకోవచ్చు అండి. మైనల్లాగా పనిచేస్తుంది, మైనల్లాగానే మెత్తగా ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళు కలిపితే ఆటోమేటిక్గా కరిగిపోతుంది. మనకి ఎలాంటి బొమ్మ కావాలంటే అలాంటి బొమ్మను తయారు చేసుకోవచ్చు, అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత వాటికి ఫుడ్ కలర్స్ ఏమన్నా ఉంటే అంటే ఫుడ్ కలర్స్ అలాంటి రంగులు వేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది, షోకేస్లో పెట్టుకోవచ్చు. ఇక నీమ్ సోప్ ముక్కలు ఇలాంటివి అయితే కనుక కొంతమంది రకరకాల బ్రాండ్స్ వాడతారండి, హెర్బల్ బ్రాండ్స్ వాడతారు, కెమికల్ బ్రాండ్స్ వాడతారు, ఎవరి ఇష్టం వాళ్ళదే. అయితే నేను మాత్రం నీమ్ సోప్స్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తానండి, ఇది న్యాచురల్ హెల్త్కి మంచిదే అని చెప్పని నీమ్ సోప్ ముక్కలు అన్నీ కలిపి నానబెట్టి హెయిర్ షాంపూ నానబెడితే అది షాంపూలా తయారవుతుంది, దాంతో తల కూడా రుద్దుకోవచ్చు అండి, హెయిర్ షాంపూలా కూడా వాడుకోవచ్చు. హెయిర్ కూడా బాగుంటుంది, డాండ్రఫ్ పోతుంది, దొరదలు పోతాయి, దానికి జుట్టు బాగా ఎదుగుతుందండి, అది న్యాచురల్ కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వదు. అలాగే నీమ్ పేస్ట్ని అంటే నీమ్ ఆకులను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి తుడిచి తడి మీదైనా పర్వాలేదు, కడిగేసి శుభ్రంగా దుమ్ము లేకుండా తర్వాత కోసేసి మిక్సీ పట్టేస్తే పేస్ట్లా ఉంటుందండి. అది హెడ్ బాత్ అయిన తర్వాత దాన్ని కనుక పెట్టుకుంటే తలలో దురదలు, పేలు, తర్వాత ఏమో పెయిన్ కొరకుడు ఇలాంటివన్నీ కూడా పోతాయండి. కానీ ఒంటికి మంచి చేస్తుంది కాబట్టి చేదు వాసన కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, మిగతా అంతా ఓకేనండి, ఇది న్యాచురల్ మెథడ్. అలాగే కొంతమంది మెంతులు చేస్తారండి, కొంతమంది మామూలుగా మల్లెపూలు ఉంటాయి కదండి, ఈ మల్లెపూలని కూడా వాటర్లో వేసి స్నానం చేస్తారండి, అది కూడా సువాసనతో పాటు ఒంటికి చలవ చేస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి, మళ్ళీ కొన్ని వీడియోల్లో చేస్తానండి. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.